అడుగుతా ఉన్నా, మీరు కలిసే ఇంతకుముందు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితోనే అంటగాగారు, చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి పోటీ చేసి, లోకేష్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగారని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2014 నుంచి 2019 వరకు మీరు అతి దౌర్భాగ్యమైన పరిపాలన చేశారు, దానికి పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజున చివరిలో ఏమన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడో విందామని అనుకున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చివరిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని దూషించని విధంగా దూషించాడు, దూషించకూడని విధంగా కూడా. చివరికి లోకేష్ బాబును కూడా డైరెక్ట్గా విమర్శించాడు. ఏమని, నా తల్లిని దూషించావు నువ్వు, నీ సంగతి తేలుస్తాను, మర్చిపోను అన్నావు. నువ్వు మర్చిపోయావేమో ఇప్పుడు. ఇంకో మాట ఏమన్నాడు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవనటువంటి లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాడు, ఏమిటి కర్మ అన్నాడు. అన్నావు కదా, మళ్ళీ ఏం మాట్లాడతాడో చూశా నేను. ఆయన చేసింది పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాంటిది కాదంట, ముద్దులు పెట్టుకునే పాదయాత్ర కాదంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలి వారిని ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆయన ముద్దు పెడితే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు. మీరు పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలిక ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. అది గొప్ప పాదయాత్ర అని పోల్చేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు, పాపం దురదృష్టం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పొత్తు, నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను, గుర్తుందన్నమాట, సంతోషం, ఆల్రెడీ పొత్తులో ఉన్నాను, నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను, మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు. ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల, ఏమి అన్యాయం అయ్యా నాకు ఇది అర్థం కాల, ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల. అర్థమైతే మీరైనా చెప్పండి. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళ ఏమంటా అంటే నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను, మీరు ఆశీర్వదించమంటున్నాడు. అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా, నీకు అలవాటలే. రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయటం నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే. అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం తెగ్గొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఆ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటాడు కదా నాదెళ్ళ మనోహర్ గారు, ఏమన్నాడు చూసారా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుడిని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు. మీ బతుకు చెడ, మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికి అని అడుగుతా ఉన్నా. మీరు బలోపేతం కావడానికా, లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా, లేక లోకేష్ని బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు. మీరు ఒక రాజకీయ పార్టీ, మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడిని, తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదెళ్ళ మనోహర్ అంటే తాముగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాల, ముందు రాకూడదు అనుకున్నాయంట, ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే బలం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం, తర్వాత మళ్ళీ రావాలని నిర్ణయించుకున్నాం. మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో, ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతిమలాడి
ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారికి గల యువకుల ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు. పవన్ కళ్యాణ్ ఒకళ్ళు, బాలకృష్ణ ఒకళ్ళు, చూడటానికి జనం వస్తారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నన్ను చూడటానికి జనం వస్తున్నారు తప్ప నాకు ఓట్లు వేయడానికి జనం రావట్లేదని. అందువల్ల జనాన్ని క్రోడీకరించుకోవడం కోసం, జన సమీకరణ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చి స్పెషల్ రైట్లో తీసుకెళ్ళి అక్కడ ఏదో షో చేయాలని ప్రయత్నం చేశారు తప్ప, వీళ్ళందరూ కట్ట కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే శక్తి వీరికి లేదని మనం చేస్తున్నా. నిన్న ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, 20 మందిని మారుస్తున్నారంట, ఇంకో 80 మందిని మారుస్తారని సమాచారం ఉంది. పోనీ బాబు, మా పార్టీలో సమాచారాన్ని కూడా నీకు తీసుకుంటున్నావు, తప్పో రైటో, మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అంట, వీళ్ళ కాదంట. నువ్వు మార్చవయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నువ్వు కలిసి రండి మారుద్దురని మనవి చేస్తున్నా, రండి పోటీ చేయమని మనవి చేస్తున్నా. మిమ్మల్ని మార్చడం ఎవ్వరూ మార్చలేరు, ఎందుకంటే మీరు హైదరాబాదు నివాసులు, మీరు ప్రతిపక్షంలో. ఇవాళ నువ్వు ఓడిపోతావు, నీ లోకేష్ ఓడిపోతాడు, చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయం. కారణం ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు 90% ప్రతి ఇంటికి వెళ్ళాయి. ఒక 10% అందకపోతే అందకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు హయ్యర్ లెవెల్లో ఉన్నవాళ్ళు తప్ప 90% గృహాలకు ఏదో ఒక పథకాన్ని అందించినటువంటి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో గొప్ప అయినటువంటి, మేటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం మీ తరం కాదు. ఒకసారి కలిసి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఈసారి మీరు కలిసి వచ్చిన మీరు సర్వనాశనం చేసింది ప్రజలకు గుర్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే మీరు అక్కడ సభ పెట్టారు, కలిసికట్టుగా దూషించారు, కలిసికట్టుగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, ప్రజలు గమనిస్తున్నారు, దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలని కూడా. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, మిమ్మల్ని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు, మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు, ఆ ప్రతిపక్షంలో కూడా మీకు గెలవని దశలో ఉంటారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.